ప్రాజెక్ట్ అయితే పూర్తయిపోద్ది నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోతే ప్రారంభోత్సవం ఆగుద్దా లేదంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవడమే ఆగిపోద్దా అంటే ఒకవేళ కేంద్రం 55,000 కోట్లకి ఒప్పుకోకుండా 23,000 కోట్లు మాత్రమే ఇస్తానని అదే మాట అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే దాని మీద ఏమి ఇది చెప్పట్లేదు ఇక్కడ ఇందులో జరుగుతున్నది ఏంటంటే మీడియాలో ప్రచారం వేరు వాస్తవం వేరు వాస్తవం అయితే ఆ అమౌంట్ లో సరిపోతుంది అందుకనే సైలెంట్ ఉంది ప్రభుత్వం కూడా అలాగని చెప్పేసి చివరిదాకా బేరమాడుతూ ఇంకో 5 ఇంకో 1000 కోట్లు వస్తుంది ఇంకో 2000 కోట్లు వస్తుందని బేరమాడుతుంటుంది అది సైలెంట్ గా నడిచి వెళ్ళిపోతుంది దానికి వీళ్ళు ఏం చెప్తారు ప్రాజెక్ట్ సైజ్ తగ్గించారు ఇదని చెప్తారు ప్రాజెక్ట్ సైజ్ తగ్గిస్తే గేట్ల గురించి ఇంకా టెన్షన్ ఎందుకు మునుగుతుంది అప్పుడు సైజ్ తగ్గిస్తే మునగదు కదా అప్పుడు అక్కడే ఉండొచ్చు కదా మరి నిర్వాసితులని ఎందుకంటారు అప్పుడు బేసిక్ గా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గానే ఉంటుంది కాంపెన్సేషన్ దగ్గరనే ప్రభుత్వానికి తెలుసు ఇక్కడ కాబట్టి నిశ్శబ్దంగా కానీ చట్ట ప్రకారం చూస్తే కోర్టు అంగీకరించదు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ఒక పక్క పరిహారం ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు అంటే పరిహారం మీన్స్ వీళ్ళు అడిగిన బడ్జెట్ ఇవ్వడానికి ఇంకా అప్పుడు ఏంటి నెక్స్ట్ సొల్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆ బడ్జెట్టా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున అఫిడవిట్ వేయాలి మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అప్పుడు ఆపేయమంటది కోర్టు అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి లెక్క ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది మొన్ననే 10,000 కోట్లు అడిగారు ఇచ్చేసాం ఈ ఏడాది మొత్తం కలిపితే 10,000 దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ ప్రాజెక్టుల్లో హయ్యెస్ట్ ఇచ్చింది ఇంతవరకు పోలవరానికి లాస్ట్ 3 ఇయర్స్లో కూడా 10,500 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టులు అన్నింటిలో కూడా కేంద్రం టేకప్ చేసింది జాతీయ ప్రాజెక్టులు అది కాదు ఇక్కడ సూత్రప్రాయ అంగీకారం అనేటువంటిది మనం మీడియాలో రాస్తున్నాం సూత్రప్రాయ అంగీకారం అనేది ఏమన్నా ఇక్కడ నేను ఇట్లా టిఫిన్ చేస్తున్నానండి కొంచెం ఖర్చు అవుతుందండి అంటే సరిపోయి ఖర్చు పెట్టుకోవాలని చెప్తుంది అది కాదు కదా అంటే ఇక్కడ కేంద్రం నిధులు ఇవ్వనంటోంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రావడం లేదంటే మీడియాలో ప్రచారం జరగడం నింద కేంద్ర ప్రభుత్వం మీద దోసేసే ప్రయత్నం ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా ఇక్కడ నింద అనేది కాదు ఇక్కడ ఏంటంటే ఎవరికాళ్ళు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకంలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు ఉద్యోగుల విభజనలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు నన్ను అంటుకో మాకు నామాల కాకి పద్ధతి పాటిస్తున్నారు ఇక్కడ నాకు సంబంధం లే క్రెడిట్ అంతా నాకు రావాలి పోరాటం మాత్రం అసలు లెక్క టెక్నికల్గా కొట్లాడడం మాత్రం నేను చెయ్యా ఇప్పుడు ఇందులో టెక్నికల్గా కొట్లాడాల్సింది ఎవరు ఆనాడు ప్రతిపక్షంగా ఆరోపించిన నువ్వు ఆనాడు క్లియర్గా ఆరోపించినటువంటి కేంద్రం టెక్నికల్గా నువ్వేం చేస్తావు ఇక్కడ ఇక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్ ఏంటంటే ఆ కొత్త నిర్వాసితులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళకి భూమి ఎక్కడి నుంచి వచ్చింది అది తేల్చకుండా వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారు ఇది ప్రాక్టికల్ ఇష్యూ అంటే కేంద్రం కరెక్ట్ గానే ఉంది ఈ విషయంలో నువ్వు ఎంతమంది నిర్వాసితులో కరెక్ట్ గా లెక్కిస్తే దానికి ఇస్తుంది దొంగ నిర్వాసితులో నువ్వే చెప్పి మళ్ళీ కాదంటే భూమి ఎందుకు పెరిగింది ఫస్ట్ లెక్క ఇది దీంట్లో ఏంటి ముంపు పెరిగింది అన్నారనుకోండి ముంపు పెరగడం అంటే ఏంటి ప్రాజెక్ట్ డిజైన్లో మార్చినట్టు ప్రాజెక్ట్ డిజైన్లో మారిస్తే కేంద్రం ఒప్పుకోవాలి ఇక్కడ జరుగుతున్న గేమ్ అంతా అదే ప్రాజెక్ట్ డిజైన్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా మార్పులు వస్తే కేంద్రము సుప్రీంకోర్టు ఒరిస్సా అందరూ ఒప్పుకోవాలి అలా కాకుండా అయితే కనుక ఆ కాంపెన్సేషన్ సరిపోతుంది అది ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నట్టు అదే అదే తెలియాలి.